హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా నేను మీకు సింపుల్ వే ఆఫ్ మేకింగ్ గణేష్ అని చూపించబోతున్నాను. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా ఈజీగా చేసేయవచ్చండి. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీని. నేను ఈరోజు గణేషుడితో పాటు సింహాసనాన్ని కూడా చూపించబోతున్నాను. సింహాసనం అంటే ఈ ఆసనంలో సింహం లేదండో, ఓన్లీ మోడర్న్ ఆసనం విత్ పంచకట్టు. మరి మన బుజ్జి బొజ్జ వినాయకుడు తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎలా రెడీ అయ్యాడో చూసేద్దామా? మరి సింహాసనం కోసం అదేనండి, మోడర్న్ ఆసనం కోసం మరియు గణేషుడు మేకింగ్ కోసం ఏమేమి కావాలో సప్లైస్ చూసేద్దామా ఒకసారి. బేసిక్ స్టేషనరీ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఒక థర్మాకోల్ షీట్ అండ్ పంచ కోసం పట్టు వస్త్రం. గణేషుని తయారు చేయడం కోసం కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. అప్పుడు పార్వతీదేవి గణేషుని నలుగుపిండితో తయారు చేశారంటండి. ఇప్పుడు ఈ గణేషుని రెడీ చేయడం కోసం మనం తీసుకుంటున్నాము 1 కప్ ఫ్లోర్, 1 కప్ పసుపు, 2 స్పూన్స్ షుగర్ పౌడర్. ఇవి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి, లైక్ చపాతీ పిండి లాగా. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ దాన్ని రెస్ట్ చేయాలి. ఈ లోపల మనం ఆసనాన్ని రెడీ చేసేసుకుందాం. దానికోసం నేను తీసుకున్నాను థర్మాకోల్ షీట్. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దానిపైన ఒక క్లాత్ని తీసుకున్నాను. దాన్ని పిన్స్ హెల్ప్తో టక్ చేసేస్తున్నాను. క్లాత్ అంతా నీట్గా సెట్ చేసిన తర్వాత గణేషుడు కూర్చోడానికి సోఫా ఇలా వచ్చిందండి. మరి దానికి హ్యాండ్ రెస్ట్ అండ్ బ్యాక్ రెస్ట్ కూడా ఇవ్వాలి కదా. హ్యాండ్ రెస్ట్ కోసం ఈ రెండు ఇలా తయారు చేశాను. అవి కూడా థర్మాకోల్ షీట్ కట్ చేసి దాని మీద క్లాత్ సెట్ చేసి డెకరేటివ్ ఐటమ్ దానికి పేస్ట్ చేశాను. బ్యాక్ రెస్ట్ కోసం ఇక్కడ ఒక చార్ట్ తీసుకొని దాన్ని హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ రెస్ట్కి ఈ సోఫాకి ఫాలో అయిన థీమే, దానికి కూడా కంటిన్యూ చేశాను. అన్నీ సెట్ చేసిన తర్వాత మన మోడర్న్ ఆసనం ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇప్పుడు వినాయకుడిని చేసుకుందాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని వినాయకుడు బాడీ పార్ట్స్ కోసం చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. రెడీ చేసి పెట్టుకున్న పోర్షన్స్ని తీసేసుకొని ఇక్కడ బాడీని తయారు చేసేస్తున్నాను. ముందుగా బొజ్జ, మన వినాయకుడికి ఈ బొజ్జే అందం కదా. తర్వాత కాళ్ళు, ఇవి మనం ముందే అన్ని చిన్న చిన్న పోర్షన్స్గా ఏ పార్ట్ ఆ పోర్షన్ చేసేసుకొని పెట్టుకుంటే అసెంబుల్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఓ 5-10 మినిట్స్లో మనకి ఈ మొత్తం అయిపోతుంది.
ఫ్రింజింగ్ నీట్గా రావడం కోసం వాటర్తో ట్యాప్ చేస్తూ అటాచ్ చేయాలి. ఇక్కడ నేను పాదం చేస్తున్నాను, అరికాళ్ళు అంటారు కదా. ఇక్కడ కరెక్ట్ షేప్ కోసం ట్రై చేస్తున్నాను. తర్వాత హెడ్ పార్ట్. హెడ్ పార్ట్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటే అంత అందంగా ఉంటుంది. కరెక్ట్ ఫినిషింగ్ కోసం దానికి కొంచెం ఎక్కువ వాటర్తో ట్యాప్ చేసేసాను. అది బాగా స్టిక్కీ స్టిక్కీ అయిపోయింది. అది ఆరే లోపల హ్యాండ్ స్టిక్ చేద్దామని ఇక్కడ హ్యాండ్స్ పెడుతున్నాను. ఒక హ్యాండ్ బ్లెస్సింగ్ ఇస్తుంది, ఇంకొక హ్యాండ్ లడ్డు ఇస్తుంది. మీలో ఎంతమంది ఓన్లీ ప్రసాదం భక్తులు ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ చెవులు. మనం ఎవరితో అన్నా సీక్రెట్ షేర్ చేయాలంటే ఇలా చెవి దగ్గర చెయ్యి అడ్డు పెట్టి చెప్తాం కదా, కానీ వినాయకుడికి చెప్పేటప్పుడు మాత్రం చెయ్యి పెట్టాల్సిన అవసరమే ఉండదు, అంత పెద్దగా ఉంటాయి చెవులు. పూజ అంతా అయిపోయిన తర్వాత మన పెద్దలు రెండు చెవులు పట్టుకొని మూడు గుంజలు తీయమంటారు కదా, అది ఎందుకో తెలుసా అండి? మీకు తెలుసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ వేసేస్తున్నాం. అదేనండి గణేశుడికి పంచకట్టు, ఎథనిక్ వేర్. అయినా దేవులందరికీ కూడా ఎథనిక్ వేరే కదా, అందరూ పంచకట్టులోనే ఉంటారు. నాకు ఇక్కడ ఒక విఘ్నం జరిగిందండి. అదేంటంటే నేను ఫీచర్స్ అన్నీ పెయింట్తో వేశాను, కళ్ళు, ఐబ్రోస్, బొట్టు, దంతాలు అన్నీ. ఆ ఫుటేజ్ ఒక డివైస్లో సేవ్ చేశాను కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. ఎంత వెతికానో అండి దాని గురించి, అందుకని అది చూపించలేకపోతున్నాను. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అన్ని ముస్తాబులు, అలంకరణలు అయిన తర్వాత మన వినాయకుడు బర్త్డే కోసం ఇలా రెడీ అయిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి, మీకు నచ్చాడా? అయితే మీరు కూడా ఇలా రెడీ చేసేసుకొని హ్యాపీగా పూజ చేసేసుకోండి. మూషికాన్ని కూడా చేశానండో, వినాయకుడు వెనకాల ఉండి కనిపించట్లేదు అంతే. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెళ్ళే ముందు ఒక్కసారి అందరూ అనండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.